సో మరి ఫస్ట్ మనం గార్లిక్ చట్నీ కోసం నేను పొయ్యి మీద ఆల్్రెడీ pan పెట్టేశాను కొంచెం అంటే కొద్దిగానే నూనె జస్ట్ ఎండు మిరపకాయలు వేగడానికి సరిపడా నూనె వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం వెల్లుల్లి అలాగే ఎండు మిరపకాయలు వేసుకొని వీటిని జస్ట్ ఇలా వేయించుకోవాలన్నమాట కాస్త కలర్ మారితే సరిపోతుంది కొంచెం ఘాట్ వస్తుంది కిచెన్ లో ఎందుకంటే ఎండు మిరపకాయలు నూనెలో వేస్తున్నాం కదా అది కూడా కొంచెం నూనెనే కాబట్టి సహజంగా ఘాట్ వస్తుంది ఈ మాత్రం వేగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇవి వేగిపోయాయి చూసారా ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఈ మాత్రం బ్లాక్ అవ్వాలి అప్పుడే ఎండు మిరపకాయల్లో ఉన్న ఆ ఘాటు ఆ టేస్ట్ బయటికి వస్తుందన్నమాట సో ఇలా వేయించుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో ఆల్్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు ఇప్పుడు మనం నూనెలో వేయించుకున్న ఎండు మిరపకాయలు ఇంకా వెల్లుల్లి వేసేసుకోవాలి ఇందులోనే మనం ఉప్పు వేసేసుకోవాలి మరీ ఫైన్ పౌడర్ చేయకుండా కొంచెం మనకి ఎండు మిరపకాయలు తెలియాలన్నమాట అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇది కాస్త చల్లగా అవ్వాలి ఇప్పుడే మిక్సీ పట్టలేము ఈ లోపల మనం చిన్న తాలింపు తయారు చేసుకుందాం ఆల్్రెడీ pan వేడిగానే ఉంది కొద్దిగా నూనె ఇప్పుడు మనం తాలింపు చేస్తున్నాం నూనె వేసిన తర్వాత ఇందులో కాస్తన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి మనం మధ్యలో వడపావులో పెట్టే స్టఫింగ్ ఉంటుంది కదా అది తయారు చేస్తున్నాం అన్నమాట ఆల్్రెడీ ముందుగానే బంగాల్ దుంపని ఉడికించి పెట్టుకున్నా కొద్దిగా కరివేపాకు కాస్తంత పసుపు ఇవన్నీ వేసి కాస్త మంచిగా వేయించుకోవాలన్నమాట తాలింపు బాగా వేగాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకోవాలి కొంచెమే నూనె వేసి తాలింపు చేస్తున్నాం కదా ఘాట్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ తాలింపు రెడీగా ఉంది కదా ఇందులో ఉడికించుకున్న బంగాళదుంప మాషర్తో మ్యాష్ చేసుకుందాం ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం ఈ బంగాళదుంప మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చక్కగా మొత్తం మ్యాష్ చేసుకొని ఇందులోనే నిమ్మరసం కొద్దిగా వేసుకోవాలి లోపల పెట్టుకోవడానికి వడపావులో పెట్టుకోవడానికి బంగాళదుంప మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్ శనగపిండి తీసుకొని ఇందులో వేసాను శనగపిండికి సరిపడా ఉప్పు అలాగే కాస్త పసుపు కావాలి కొంచెం పసుపు నీళ్లు బజ్జీ పిండికి ఎలా తడుపుకుంటామో తిక్కగా అలా తడుపుకోవాలి ఇందులో సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గానే నీళ్లు వేసి ఉప్పు కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పిండి తడపడం ఆల్మోస్ట్ అయిపోయింది అలాగే నేను ఇందాక మిక్సీలో వేసి పెట్టుకున్న ఎండు మిరపకాయలు గార్లిక్ అవన్నీ వేసాం కదా అది నేను మిక్సీ పట్టుకుంటాను అలాగే ఉండలు లేకుండా శనగపిండిని ఇలా కలుపుతూ ఉంటాను ఇక్కడ మిక్సీ జార్లో నేను పుదీనా వేసాను ఒక కట్ట పుదీనా అలాగే ఒక కట్ట కొత్తిమీర అలాగే కరెక్ట్గా మూడు పచ్చిమిర్చి ఇంకా నిమ్మరసం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సింపుల్ గ్రీన్ చట్నీ చేస్తున్నాం ఇప్పుడు మనం
అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వెల్లుల్లిని మిక్సీ పట్టి పెట్టేశాను. వెల్లుల్లి కారం రెడీగా ఉంది. ఉండలు లేకుండా శనగపిండిని కలిపి పెట్టేసుకున్నాను. ఈ శనగపిండిలో కొద్దిగా గరం మసాలా కూడా వేసేద్దాం. ఉపనైపోతుంది. కొంచెం గరం మసాలా, పసుపు, ఉప్పు, లైట్ గా గరం మసాలా వేసాను అన్నమాట. ఇన్ జనరల్ మనం వాము వేస్తాం కదా, అది కాకుండా ఇందులో నేను గరం మసాలా వేసాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గరం మసాలా వద్దు అనుకుంటే అందులో వాము వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకొని ग्रीन चटनी तैयार चेसुकुन्ना. ग्रीन चटनी रेडी अयिपोयिंदी. इप्पुडु पावु तीसुकुंदाम. इप्पुडु ओक पावु तीसुकोनि मध्यलो कट चेसुकोवाली. ఇలా కట్ చేసిన తర్వాత కొద్దిగా గ్రీన్ చట్నీ, తర్వాత కొద్దిగా స్వీట్ చట్నీ, దీనిపైన కొంచెం వెల్లుల్లి కారం లైట్ గా వేసుకుందాం. కొంచెం కారం ఎక్కువ కావాలి అంటే మీ ఇష్టం, కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే तैयार चेसुकुन्ना बंगाळदुंप मिश्रमं सो इप्पुडु इला लोपल पेट्टेसि मामूलुगा अयिते वडा पाव चेस्ते डैरेक्ट गा वडा तयार चेसि इंदुलो पेट्टेस्तारु. मनं उल्टा वडा पाव चेस्तुन्नाम काबट्टि इदि इला पेट्टुकोनि रेडी चेसुकोवालि. ओकटि रेडी अयिंदि कदा, इंकोकटि कूडा मल्ली क्विक गा चेसेद्दां. ఇప్పుడు ఇక్కడ ఇవి రెడీగా ఉన్నాయి కదా, ఒక్కసారి సందడంతా క్లీన్ చేసి అలాగే నూనె కూడా ఫ్రైయింగ్ కి రెడీగా పెట్టేసుకుందాం. అప్పుడు మనకి హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అన్ని రెడీగా ఉన్నాయి. నూనె కూడా మంచి వేడిగా ఉంది. శనగపిండి రెడీగా ఉంది. అలాగే మనం పావు కూడా రెడీ చేశాం కదా, ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే సైడ్ కి లీక్ అవ్వకుండా. ఇప్పుడు ఇది ఊడి రాకుండా ఉండడానికి టూత్ పిక్ ని నేను ఇలా గుచ్చేస్తున్నాను. ఇప్పుడు పల్చగా కలిపి పెట్టుకున్న శనగపిండిలో మొత్తం ఇలా పావుని ముంచేయాలి. మరి ఎక్కువ తిక్కుగా ఉండకూడదు, లైట్ బ్యాటర్ అంతే. ఇప్పుడు నూనెలో వేసుకోవాలి. నూనె మటికి మంచి వేడిగానే ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. చక్కగా మంచి కలర్ రావాలి. అలాగే ఇందులో పచ్చిమిర్చి, ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేస్తున్నాను. వడపావు తినాలి అంటే పక్కన వేయించుకున్న పచ్చిమిర్చి ఉండాల్సిందే. వడపావుతో పాటు పక్కన బూందీ కూడా ఇస్తారు. ఇలా చూర ఇస్తారన్నమాట. మనం తడుపుకున్న పిండితోనే మనం ఆ చూర చేసుకోవచ్చు బూందీలాగా. పచ్చిమిర్చి వేగిపోయాయి, వాటిని తీసేద్దాం. ఈ వేయించుకున్న పచ్చిమిర్చి పైన కాస్త ఉప్పు చల్లుదాం. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చి సమోసాతో పాటు, వడపావుతో పాటు, అలాగే పప్పుచారు పక్కన కూడా చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి వేగింది కదా, అలాగే చూర కూడా వేగిపోయింది. మంచి కలర్ రావాలి, ఇలాగా కరకరలాడాలి. ఇప్పుడు ఫైనల్ గా ప్లేట్ రెడీగా ఉంది. స్వీట్ చట్నీ ఇంకా గ్రీన్ చట్నీ ఉల్లిపాయతో పాటు ఫస్ట్ చూర వేసుకోవాలి. వడపావుని మనం కట్ చేద్దాం. ఉల్టా వడపావుని మధ్యలో మనం పెట్టుకున్న ఈ టూత్ పిక్ తీసేయాలి.
చూడండి ఇలా చక్కగా మధ్యలో ఆ స్టఫింగ్ కనిపిస్తుంది దీంట్లో కూడా ఈ టూత్ పిక్ తీసేయాలి అలాగే పచ్చిమిర్చి उल्टा वड़ापाव चाला टेस्ट एप्पुडु तिने वड़ापाव की कास्त डिफरेंट टेस्ट अदिरिपोतुंदी मध्यलो वेसुकुन्ना इप्पुडे फ्रेश गा ग्रीन चटनी स्वीट चटनी तो పర్ఫెక్ట్ ఉంటుంది ఉల్టా వడపావ్ తయారీ విధానం ముందుగా గార్లిక్ చట్నీ కోసం పాన్ లో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి వేసి ఎండుమిర్చి వేసి బాగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ లో వేయించుకున్న పల్లీలు ఎండుమిర్చి వెల్లుల్లి మిశ్రమం ఉప్పు వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు పసుపు కొత్తిమీర వేసి తాలింపు చేసుకున్న తర్వాత ఉడికించిన బంగాళదుంప వేసి మ్యాష్ చేసుకొని అలాగే ఉప్పు నిమ్మరసం వేసి కలుపుకుంటే వడపావ్ స్టఫింగ్ రెడీ అవుతుంది తర్వాత ఒక బౌల్ శనగపిండి ఉప్పు పసుపు నీళ్లు గరం మసాలా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి అలాగే గ్రీన్ చట్నీ కోసం మిక్సీ జార్లో ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర పచ్చిమిర్చి నిమ్మరసం తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే గ్రీన్ చట్నీ తయారవుతుంది తర్వాత పావుని మధ్యలో కట్ చేసుకొని గ్రీన్ చట్నీ పెట్టుకొని స్వీట్ చట్నీ గార్లిక్ పౌడర్ బంగాళదుంప మిశ్రమం పెట్టుకొని క్లోజ్ చేసి టూత్ పిక్ గుచ్చుకొని శనగపిండి మిశ్రమంలో ముంచి వేడెక్కిన నూనెలో వేసి రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేయించుకొని శనగపిండి మిశ్రమం బూందీలాగా చూరా చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఉల్టా వడపావ్ పెట్టుకొని వేయించుకున్న పచ్చిమిర్చి చూరాతో ఇస్తే ఉల్టా వడపావ్ రెడీ అవుతుంది।